राष्ट्र ఎన్నికల అధికారి కలవాలంటే ఎవరన్నా వాళ్ళ ఆఫీసులో పోయి కలవాలి కానీ హోటల్స్ లో ఒకరికి వచ్చి మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారంటే మరి సుజనా చౌదరి గారి కామనే శ్రీనివాస్ గారి రమేష్ గారు మరి ముఖ్యంగా ఈ సుజనా చౌదరి గారు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పంపించి అక్కడ అన్ని కూడా వాళ్ళతో పని చేయించుకునే దాని కోసం ఏజెంట్ గా పెట్టుకున్నాడు అక్కడ సుజనా చౌదరి బీజేపీ లో ఉన్నా గానీ ఆయన మొత్తం కూడా టీడీపీ వ్యవహారాలు చూస్తా ఉన్నాడు ఎందుకంటే నాకు తెలుసు చాలా క్లియర్ గా కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి సిద్ధమైతే సుజనా చౌదరి గారు పిలిపించుకొని ఆపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మొత్తం నేను సెంట్రల్ వాళ్ళతో మాట్లాడతాను నేను నాకు మీకు అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పి ఆయన ఆపుతా ఉన్నాడు ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎందుకు వీడాడు ఫస్ట్ పాయింట్ అన్ని తెలుగుదేశం పార్టీ తోటి సంబంధాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడితో ఇంకా కూడా సంబంధం సాగిస్తూ బీజేపీకి కేవలం ఆయన డబ్బు ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేదాని కోసం బీజేపీ పోయాడు తప్ప ఒక చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్గా పనిచేస్తున్నాడు అక్కడ ఇదందరూ కూడా అర్థమైపోతా ఉంది వాళ్ళు ఈ రమేష్ బాబు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కోర్టు కూడా ఇది గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా కోర్టులో కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని కూడా తెలియదు హోటల్లో ఎటువంటి చర్చలు జరిగి ఉంటాయి దేని కొరకు హోటల్లో సమావేశమై ఉంటారంటారు క్లియర్గా అర్థమవుతుంది ఒక కుట్ర పడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి దానికోసం కుట్ర పని చేసినటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ కుమార్ని మార్చడంలో ఏమాత్రం తప్పు లేదనేది గమనించాల్సిన అవసరం ఉంది కూడా ఇంకే కాకుండా ఇంకో నాలుగు వ్యక్తులు కూడా ఉన్నారంట ఎవరై ఉంటారు అంటారు తెలియని వాళ్ళు మనకు తెలియదు ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి కలవాలంటే ఎవరన్నా వాళ్ళ ఆఫీసులో పోయి కలవాలి కానీ హోటల్స్లో ఒకరికైతే వచ్చి మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారంటే మరి సుజనా చౌదరి గారి కామనే శ్రీనివాసరావు గారి రమేష్ గారు మరి ముఖ్యంగా ఈ సుజనా చౌదరి గారు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పంపించి అక్కడ అన్ని కూడా వాళ్ళతో పని చేయించుకునే దానికోసం ఏజెంట్గా పెట్టుకున్నాడు అక్కడ సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా కానీ ఆయన మొత్తం కూడా టీడీపీ వ్యవహారాలు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే నాకు తెలుసు చాలా క్లియర్గా కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి సిద్ధమైతే సుజనా చౌదరి గారు పిలిపించుకొని ఆపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మొత్తం నేను సెంట్రల్ వాళ్ళతో మాట్లాడతాను నేను నాకు మీకు అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పి ఆయన ఆపుతా ఉన్నాడు ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎందుకు వీడాడు ఫస్ట్ పాయింట్ అన్ని తెలుగుదేశం పార్టీ తోటి సంబంధాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడితో ఇంకా కూడా సంబంధం సాగిస్తూ బీజేపీకి కేవలం ఆయన డబ్బు ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేదాని కోసం బీజేపీ పోయాడు తప్ప ఒక చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్గా పనిచేస్తున్నాడు అక్కడ ఇదందరూ కూడా అర్థమైపోతా ఉంది వాళ్ళు ఈ రమేష్ బాబు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కోర్టు కూడా ఇది గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా కోర్టులో కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని కూడా తెలియదు హోటల్లో ఎటువంటి చర్చలు జరిగి ఉంటాయి దేని కొరకు హోటల్లో సమావేశమై ఉంటారంటారు క్లియర్గా అర్థమవుతుంది ఒక కుట్ర పడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి దానికోసం కుట్ర పని చేసినటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ కుమార్ని మార్చడంలో ఏమాత్రం తప్పు లేదనేది గమనించాల్సిన అవసరం ఉంది కూడా ఇంకే కాకుండా ఇంకో నాలుగు వ్యక్తులు కూడా ఉన్నారంటే ఎవరై ఉంటారు తెలియని వాళ్ళు మనకు తెలియదు